ఆయన చూపించాడు ఒక దారి, ఇతన్ని రావు రమేష్ అనేవాడిని ఇలా వాడుకుందాం. సో ఇది మనం పెద్ద చెప్పేశాం కదా అని రొమ్ములు ఇలా విరుచుకోవడానికి కుదరదు. అవుతుంది విలన్ కనుక చేస్తే తినాలి తనులు, అది ఎంతవరకు తినాలో ఎక్కువ చేయి చేసుకున్న కొట్టినా వాళ్ళు భరించలేరేమో. నాన్నగారికి జరిగింది, చూపించడానికి కూడా ఏమి ఉండదు, స్పాట్లోకి వెళ్ళిపోతే. చూస్తున్నాం కదండి సొసైటీలో భయంకరమైన వేల కోట్లు మింగేసేవాళ్ళు గౌరవం అలా అని చెప్పేసి సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఫోన్లు చేయను, ఆయన మాట్లాడేటప్పుడు ఫోన్లు ఇస్తారు ఆయన ఎత్తరు కూడా. If you are the cause for the change, you will lead. ఇప్పుడు నాన్నగారికి జరిగింది అది. నా అనుభవం ఎంతండి, ఎక్కువ పబ్లిసిటీలోకి రారు ఆయన. సో ఆయన దారి చూపించిందే మే చాలా వరకు. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ సినిమా రిలీజ్ అయింది, ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తుంది, చూడని వాళ్ళు ఎవరుంటే తప్పకుండా చూడండి, యూ విల్ రియలీ ఎంజాయ్. తండ్రి పాత్రలకి ఎక్కువ మిమ్మల్ని ఫోన్ చేస్తున్నారు, మీకేమనిపిస్తుంది గుర్తుంది ఆనందంగా ఉంటుంది కదండి. తండ్రి పాత్రని ఓన్ చేసుకోవాలంటే ఇంట్లో ఒక మనిషిగా వాళ్ళ హృదయాల్లో నాకు ఒక చోటు ఇస్తే కానీ జరగదు. ఏదన్నా చెప్తే చెవి నుంచి చేసి అట్నుంచి అటే వదిలేసే రోజులు అవి. అలాంటిది నేనేం చెప్పినా చాలా సీరియస్గా దానికి ఒక అటెన్షన్ ఇస్తారు. అది వాళ్ళ ఇంట్లో ప్రతి వాళ్ళు, వాళ్ళ నాన్నగారైనా వాళ్ళ అమ్మ అయినా వాళ్ళ యూత్ అయినా పిల్లలైనా పెద్దవాళ్ళైనా గౌరవంతో అందరూ కలిసి నేను మాట్లాడేదానికి విలువిస్తేనే అలాంటి స్థానం దొరుకుతుంది. సో అది నాకు ఇవ్వడం వల్ల చాలా ఆనందం ఉంటుంది. ఉట్టి విలన్స్ క్యారెక్టర్స్ చేస్తే సరిపోదండి, ఇప్పుడు నాన్నగారు చేశారు కానీ ప్రతి ఇంట్లోనే ఆయన ఒక తెలుగు వాళ్ళలో భాగమైపోయారు. అలా అవడం గొప్ప విజయం. యాక్టర్స్ రావడం వెళ్ళిపోవడం వేరు, అదే నటనకు సంబంధం కాదు. నేను చెప్పేది గొప్ప నటులు ఇంకా ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు చేసింది జనాలు మనసులో హృదయాల్లో గుర్తుండిపోవడం, వాళ్ళ బ్లడ్లో భాగమైపోవడం ఫ్యూచర్లో, అది చాలా గొప్ప గౌరవం నేను భావిస్తున్నాను. మీరు అన్నట్టు విలన్ క్యారెక్టర్ మీరు చేసినా కానీ ఒక రియల్ ఉన్న మిమ్మల్ని కొట్టాలంటే అది చూడబుద్ది అంతే. అదే ఆ దర్శకులు కూడా కొంతమంది చూపిస్తున్నారు, అది ఆ పేరు గుర్తుంపు రావడం ఏంటనుకున్నా కారణం అదే మీకు ఇందాక చెప్పాను. ఇంటి మనిషిగా ఇంట్లో ఒక వ్యక్తిగా ఒక గౌరవమైన వ్యక్తిగా తీసుకోవడం వల్ల ఎక్కువ చేయి చేసుకున్న కొట్టినా వాళ్ళు భరించలేరేమో. నాన్నగారికి జరిగింది, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అవుతుంది విలన్ కనుక చేస్తే తినాలి తనులు, అది ఎంతవరకు తినాలో ఎలా తినాలో దర్శకుడు డిజైన్ చేస్తారు. సో అది అదే కారణం అయి ఉండొచ్చు. బీస్ట్లాగా తనులు తిని గుడ్లకు బాధి 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 కొట్టి బ్లడ్ గిడ్డు అవి భరించలేరేమో, అంత అవసరం ఉండకపోవచ్చు. బికాస్ నేను చేసేది ఎక్కువ సెన్సిటివ్ ఓరియంటెడ్, చాలా స్టేచరు ఒక డిగ్నిటీ ఉన్నది కాబట్టి దానికి తగ్గట్టు ఎలా రివోల్ట్ అవ్వాలి ఎలా చూసి అలాగే హ్యాండిల్ చేస్తారు డైరెక్టర్స్, దానికి ఒక కారణం ఉండొచ్చు. నాన్న ముచ్చాలు ముఖ్య సినిమా చూస్తే అంటే విలన్ అంటే భారీ లేకపోయినట్టు కూడా ఒక డైలాగ్స్ చెప్పడంలో ఆకాశం చూసే ఎలా ఉంది మాట జరిగినట్టు లేదు అంతా కూడా ఆ సినిమాకి హీరో కన్నా ఎక్కువగా ఆయన తక్కువ అంత పేరు రావడం అటువంటి క్యారెక్టర్ మళ్ళీ మీరు చేస్తే చూడాలని మనం చాలామంది కూడా అన్న అనుకోవడం ఆ ప్రభావం ఎంత వరకు ఉంటుంది, మీరు కూడా అటువంటి పాత్ర చేయాలని ఉంటుందండి. డెఫినెట్గా అది అంత పేరు వచ్చిన విలనిజం ఈ పేరు చేస్తూ ఉంటుంది. అందులో అలాగే మరి ముకుందాలో అలాగే వచ్చాడు అంటే అంత సక్సెస్ అది దానికి, అదే ఆయనకి అంత సక్సెస్ రాకపోవడం వల్ల మనం అలా లేకపోతే అలాంటి డైలాగ్స్ కానీ అది ముచ్చాల ముగ్గు అన్నది అదొక క్లాసిక్. ఆ సమయానికి ఒక ఒక సేయింగ్ వచ్చింది, ఇది వాట్సాప్లో వచ్చింది, ఇఫ్ యూ చేంజ్ ఆఫ్టర్ ద చేంజ్, మార్పు తర్వాత నువ్వు మారితే, ఇఫ్ యూ చేంజ్ ఆఫ్టర్ ద చేంజ్ యూ విల్ సర్వైవ్, నువ్వు బతుకుతావు అంతే. ఇఫ్ యూ చేంజ్ విత్ ద చేంజ్, చేంజ్తో పాటు మార్పుతో పాటు నువ్వు పార్టిసిపేట్ చేస్తే యూ విల్ సక్సీడ్, గెలుస్తావు. ఇఫ్ యు ఆర్ ద కాజ్ ఫర్ ద చేంజ్ యూ విల్ లీడ్. ఇప్పుడు నాన్నగారికి జరిగింది అది ముచ్చాలముగ. అది మనం పాత్రలు చేసేద్దాం అనుకున్నా అది ఒక లీడ్ జరిగింది. అంటే విలన్స్ అంటే డెన్నల్లో ఉంటారు, పిరిపిరికాయ ఉంటుంది, మేసం ఉంటుంది, ఆ డబ్బాలు ఎందుకో తెలియదు, ఆ డెన్ ఎందుకో, ఆ చికెన్ పీసులు తినేసి ఉంటారు. ఆ పీసుల నుంచి విలన్ అనే కూడా అలాగే ఇప్పుడు చూస్తున్నాం కదండి సొసైటీలో భయంకరమైన వేల కోట్లు మింగేసేవాళ్ళు విలన్స్, మనం అనూహ్యంగా మనం ఊహించలేని వాళ్ళు కూడా వాళ్ళు ఎలా ఉంటారు, చాలా నార్మల్గా ఉంటారు. ఇప్పుడు ఒక రేంజ్ ఎదిగేశాక డబ్బులు ఉండవు జేబులో, డబ్బులు అక్కర్లేదు మీకు, డబ్బులు కట్టలు అక్కర్లేదు. అలాగే ఒక రేంజ్ చేసేసాక అలా బాడీ బిల్డింగ్తో సంబంధం లేదు, మైండ్ తోటే గేమ్ ఇక్కడ.
సో రావు గోపాల్ గారు అదే మా నాన్నగారు అన్నది చేంజ్కి లీడ్ అయింది అది ఆయన ఆయన పార్ట్తో చేంజ్ అవ్వడం కాదు లేకపోతే ఇండస్ట్రీ మారిపోయిన తర్వాత ఆయన చేంజ్ అవ్వలేదు హీఈస్ ద రీజన్ ఫర్ ద చేంజ్ ఆ టైంకి సో హీ లెడ్ లీడ్ చేశాడు ఆయన సో మిగతా క్యారెక్టర్స్ వస్తుంటే ఆ స్థాయి అన్నది అది అదృష్టం కొద్దీ ఇంకా ఏమన్నా జరగాలి శ్రీకాంత్ అడ్డాల గారు మీ కాంబినేషన్ అంతట్లో సీతమ్మ కానీ ముకుంద కానీ ముకుందలో అందరు బాగా పేరు ఆ ఉష్ణోగ్రత ఏ డైలాగ్స్ అవి జనాలకు యూత్ బాగా వెళ్ళిపోయినా మీతో ఎలా ఆయన ఇద్దరికి ఎలా టూన్ అయింది అసలు ఈ టైంతో నేను అనుకుంటాను కొత్త బంగారులో ఒకటి నుంచి అనుకోకుండా కలిసాం ఆయన చూడాలంటాం కలిసిన దగ్గర నుంచి క్షణం వరకు ఆయన అంటే నాకు అమితమైన ఇష్టం గౌరవం అలా అని చెప్పేసి సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఫోన్లు చేయను ఆయన మాట్లాడేటప్పుడు ఫోన్లు ఎత్తారు ఆయన ఎత్తరు కూడా అది ఒక కానీ ఆయనతో కలిసి ప్రయాణించడం ఇవాళ మనం చేసి ఇప్పుడు రిలీజ్ అయిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ కూడా కొత్త బంగారులోకం ప్రభావం ఉంటుంది అది జనరల్ పిచ్చెక్కి అలాగే ఒక ఎటగారం అన్నది వచ్చిన శ్రీకాంత్ గారిది మన సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సో ఆయన రూట్ వేసిందే ఇది ఇలాగ ఆయన చూపించాడు ఒక దారి ఇతన్ని రావు రమేష్ అనేవాడిని ఇలా వాడుకుందాం అని దారి చూపించి నాలో ఉన్న బెస్ట్ని ఆయన ప్రతి కదలిక ఆయన డిజైన్ చేసింది ఆయన కనబడదు కానీ ఎక్కువ పబ్లిసిటీలోకి రారు ఆయన సో ఆయన దారి చూపించిందే మే చాలా వరకు ఆ ప్రభావమే నా మీద శ్రీకాంత్ అడ్డాల గారు సో ప్రతిసారి ఏదో కొత్తదనాన్ని ఆయన ఇప్పుడు బ్రహ్మోత్సవంలో కూడా మీరు చూస్తారు ఆ రెండు ముకుంద వేరుగా ఉంటుంది కొత్త బంగారులోకం వేరు సీతమ్మ వేరు బ్రహ్మోత్సవం వేరు చాలా కష్టపడ్డాం వెరీ టఫ్ రోల్ అది అలాగా ఆయన ఒకటి పడతారు అది నుంచి నా నుంచి సో అది అదొక అదొక కాన్స్టెంట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో అనుభవం చేయడం ఇప్పుడు ఒక డైలాగ్ పెద్దది వాళ్ళు చెప్పేసాం కదా అంటే సంబరం కాదు రేపు చిన్న డైలాగ్ ఉంటుంది అది చెప్పడం చాలా టఫ్ అవుతుంది ఆయన దగ్గర ఆయన ఎక్స్పెక్ట్ చేసేది సో ఇది మనం పెద్ద చెప్పేశాం కదా అని రుమ్ములు ఇలా విరుచుకోవడానికి కుదరదు నెక్స్ట్ మళ్ళీ అంత ఛాలెంజింగ్ ఉంటుంది చిన్న డైలాగ్ అలా బ్రహ్మోత్సవంలో కూడా మాటకేముంది బాబాయ్ దానికేముంది బాబాయ్ మాటే కదా చనువుకొద్ది అనేసాడు అంటాడు అది అంటాం కూడా ఫస్ట్ డే అనుకోండి అది చేసాం అది ఎలా రావాలన్నది అతను చాలా లైట్గా చెప్పి చెప్పకుండా నీ బాడీలోంచి వచ్చినట్టు ఉండాలి డైలాగ్ చెప్పినట్టు ఉండకూడదు దానికి సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టులో డైలాగ్ చూస్తుంటే ఆయన ఎక్కడ చూపించండ్రా ఎన్ని ఫోన్ చేస్తుండేట్టు ఉన్నాయి మీ ఇంప్లిమెంట్ చేసిన డైరెక్టర్ చెప్పిన తర్వాత ఏమన్న మాటలు కానీ ఒక మాట ఏం కానీ ఫోన్గా ఉన్న డైలాగ్ చేయలేదు నా అనుభవం ఎంతండి అనుభవం అంటే ఏంటి సిటీలో పెరిగేసి కారులో తిరిగేసి ఆకలి వేసినప్పుడు అప్పుడు వెరైటీకి రెస్టారెంట్లో టెలివిజన్ ఆన్ చేయడం అనుభవం కాదు వాళ్ళు వేరు వాళ్ళు మనుషుల్లో ట్రావెల్ చేసి కథలు అన్నవి రైటర్స్ అన్నవాళ్ళు ఆకలితో ఉన్న కథలు రాస్తారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మనుషులతో కదిలి అక్కడ ఆ ప్రాంతంలో ఉండి ఆ మనుషులు ఆ ఫ్రెండ్స్ ఆ మనుషులు ఎంతో అబ్జర్వేషన్ అన్నీ చూసి ఇది బాగుంటుంది ఇది బాగుంటుందని పిక్ చేసినవి మనకి సిటీలో చాలా తక్కువ అందరం ఒకే టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ అందరూ కార్లు వెళ్తాం అందరూ అదే డ్రెస్సులు అందరూ హాల్లో కూర్చోగానే తెలియకుండా అవ్యాజంగా రిమోట్ మీదకి చేయాల్తుంది ఫోన్ రింగ్ అవునా అన్నీ కట్ చేసి ఫోన్ మాట్లాడేస్తాం ఇది అందరి లైఫ్ స్టైల్ ఒకలాగే ఉంది మీరు ప్యాటర్న్స్ ఏమి మారం ఎవరివి అందరు డ్రెస్సింగ్ ఒకటే అయితే జీన్ ప్యాంటు లేదా నార్మల్ ప్యాంటు సో ఏంటి పెద్ద డిఫరెన్స్ ప్రతి వాళ్ళ లైఫ్లో ఏంటి అంత వేరియేషన్ ఏం లేవు చూపించడానికి కూడా ఏమి ఉండదు స్పాట్లోకి వెళ్ళిపోతే టికెట్ వచ్చి కొనుక్కొని చూసిన ఏదో వెరైటీ వస్తుందని అది చూసేయడం ఈజీ కానీ చేయడానికి మెటీరియల్ దొరకదో చేద్దానే అవకాశం రాదు చాలా కష్టం ఇది సో వాళ్ళ అనుభవం ఎక్కువ వాళ్ళు చదివిన పుస్తకాలు చూసిన జీవితాలు మనుషులు ఎలా రియాక్ట్ అవుతారు అక్కడేదో క్యాచే కదా దాన్ని మనకు వాళ్ళు ఇన్పుట్ ఇస్తారు నేను వెళ్ళేసి తణుకులోనో రేళంగిలోనో రాజమండ్రిలోనో మేము ఎప్పుడు మహా అయితే పెళ్లికి వస్తారు రాజమండ్రి చిన్నప్పుడు వెళ్ళి ఉంటాను ఏంటి నా అనుభవం ఏం చూసి ఉంటాం సో దర్శకులు రైటర్స్ ఇవ్వడమే మహాప్రసాదం అది గొప్ప ప్రసాదం అది వాళ్ళు మన కోసం ఆలోచించి మన కోసం వాళ్ళు ఆలోచించి మన ద్వారా బయటకు అది రిజల్ట్ రావడం అది మన ద్వారా అవడం పూర్వజన్మ సుకృతం థ్యాంక్ యూ ఐ ఎమ్ సలోని ఆస్వాని ప్లీజ్ వాచ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ అండ్ గాసిప్ ఆన్ యూట్యూబ్ ఇండియా గ్లిట్స్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG తెలుగు